నమస్కారం. చీపుర్లకు సంబంధించినటువంటి రెండవ వీడియోలో ఏ రోజులలో చీపుర్లని మనం కొనకూడదు అది ముఖ్యంగా తెలుసుకుందాం. అలాగే ఏ రోజుల్లో చీపుర్ని పారేయకూడదు ఈ వివరాలు తెలుసుకుందాం. చీపుర్లు ప్రత్యేకంగా కొనటానికి అందరికీ తెలిసింది మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో చీపుర్లని కొనకూడదు అని అనుకుంటారు. అంతేకాదండి, చీపుర్లు కొనకూడనటువంటి ఇతర రోజులు ఏమిటంటే మహాలయ పక్షము అని వస్తుంది. మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పూర్ణిమ నుంచి అమావాస్య దాకా, అది రెండవ పక్షం, కృష్ణపక్షం. ఆ మహాలయ పక్షాలలో 15 రోజులు ఉంటాయి కనుక ఆ 15 రోజుల్లో చీపుర్ని కొనకూడదు. ఇక రెండవది సంక్రమణ దినాలు. సంక్రమణం అంటే మకర సంక్రమణము, కుంభ సంక్రమణము, మేష సంక్రమణము, మీన సంక్రమణము. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళిపోతుంటాడు. ఆ రాశిలోకి వెళ్ళిపోయేటువంటి రోజుని సంక్రమణము అంటారు. ఆ సంక్రమణ రోజుల్లో చీపుర్ని మనం పర్చేజ్ చేయకూడదు. దీంతోపాటు గ్రహణాలు ఉంటాయి. గ్రహణం సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, అది పాక్షిక గ్రహణం కావచ్చు, లేకపోతే సంపూర్ణ గ్రహణం కావచ్చు. ఏ గ్రహణమైనా గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు కొత్త చీపుర్ని కొనకండి. లేక మీ ఇంట్లో ఆల్రెడీ స్టాక్లో ఉన్నాయనుకోండి, ఆ చీపుర్ని వినియోగంలోకి తేకండి. ఇక మూడవది శ్రాద్ధ దినాలు ఉంటాయి. ఇంట్లో పెద్దవారి పితృకార్యాలు ఉంటాయి, తద్దినము శ్రాద్ధము. అలాంటి శ్రాద్ధ కార్యక్రమాలు జరిగేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అలాంటి రోజుల్లో కొత్త చీపుని వినియోగంలోకి తేకండి, కొత్త చీపుర్ని కొనకండి. ఇక పర్వదినాలు అంటూ ఉంటాయి, పండగలు, పబ్బాలు ఉంటాయి, వ్రతాలు. వీటితో పాటు మీ గృహంలో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి, పుట్టినరోజు అంటే డేట్ ఆఫ్ బర్త్ అని, అది డేట్ల ప్రకారం కాదు, తిథుల ప్రకారం మాత్రమే మీ యొక్క బర్త్డే ఎప్పుడో తెలుసుకొని ఆ రోజుల్లో ఈ చీపుల్ని కొనకూడదు. ఇక ఇవి కాకుండా హస్తానక్షత్రము, శ్రవణ నక్షత్రము, రోహిణి నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఈ 6 నక్షత్రాలు వచ్చినటువంటి రోజులు, అది ఏ రోజైనా కావచ్చు, ఆయా రోజులలో చీపుల్ని మాత్రం కొనకండి. మిగిలినటువంటి రోజుల్లో చీపుల్ని చక్కగా కొనండి, లేక అంతకుముందు కొని ఉంటే వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. చీపుల్ని ఏ రోజు అంటే ఆ రోజు కూడా పారేయకూడదు. దానికి ప్రత్యేకమైనటువంటి రోజులు అంటూ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోమవారం పారేయవచ్చు, బుధవారం పారేయవచ్చు, గురువారం పారేయవచ్చు, ఆదివారం పారేయవచ్చు. శనివారం వద్దు, మంగళవారం వద్దు, శుక్రవారం వద్దు, మిగిలినటువంటి వారాల్లో పారేయండి. గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిందనుకోండి, ఆ రోజు చీపుర్ని పారేయకండి. దాంతోపాటు ఎప్పుడైనా సరే తదియ తిథియ, శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ తదియ తిథి వచ్చిందనుకోండి, ఆ రోజు పారేయకండి. అలాగే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఏకాదశి తిథి ఉందనుకోండి, ఆ రోజు కూడా పారేయవద్దు. మరొక విషయం ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరింట్లో అయినా సరే మరణం అంటూ జరిగితే ఆ మరణించిన వ్యక్తి దహన సంస్కారాలకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ గృహంలో ఆ డెడ్ బాడీని ఎక్కడైతే పడుకోబెట్టారో అక్కడంతా కూడా శుభ్రం చేయటం జరుగుతుంది. ఆ శుభ్రం చేసినటువంటి చీపురు ఏదైతే ఉందో ఆ చీపురు ఆ రోజు వారం ఏదైనా సరే, అది విసర్జించకూడనటువంటి వారం ఏదైనా సరే, ఆ రోజు మాత్రం ఆ చీపుని విసర్జించండి. ఒక గృహంలో ఒక మరణం జరిగింది అంటే ఆ మరణం జరిగిన తర్వాత ఆ దహన సంస్కారాలు జరిగిన తర్వాత నుంచి, అంటే తర్వాత రోజు నుంచి నూతన చీపుర్లనే వాడండి, పాత చీపుర్లు వద్దు. ఇక పురిటి స్నానానికి సంబంధించినటువంటి విషయాల్లో, అంటే జాతా శోచము, ఒక శిశువు కలిగినప్పుడు, జన్మించినప్పుడు వారికి పురుడు అంటూ వస్తుంది కనుక ఆ పురుడు అయిన తర్వాత ఆ పాత చీపుర్లని రెండవ రోజు పురిటి స్నానం తర్వాత నుంచి ఆ చీపుర్ని వినియోగించకూడదు. కనుక ఎప్పుడైతే పురుడు వస్తుందని ముందే మీకు తెలుస్తుంది కనుక దానికి పురిటి స్నానం తర్వాత ఈ పాత చీపుల్ని వినియోగించకూడదు కనుక ముందుగానే నూతన చీపుల్ని పర్చేజ్ చేసి ఉంచుకోండి. ఆ చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద చీపుల్ని విసర్జించే సమయంలో, అలాగే చీపుల్ని కొనే సమయంలో
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అనుకూల పరిస్థితులు అంటూ వస్తాయి. తర్వాత వీడియోలో మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.